हाय व्यूअर्स वेलकम टू टीवी 24 स्टूडियो इदेमी वांड्रा बाबू राष्ट्र में सोमवार एडतिरिपि लेकुंडा कुरिसिन कुंभवृष्टि वर्षा की सगटु तेलंगाणा प्रजलु इलागे फील अय्यारु पट्टुमनि 10 निमिषालु कूडा तेरपनिव्वकुंडा रोजंता जडिवान नगरान्नि ముంచెత్తుతూ ఉంది దీంతో నాలాలు డ్రైనేజీలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లో నడుం వరకు నీళ్లు చేరాయి గత 33 ఏళ్లలో కన్ని విని ఎరగని రీతిలో కురిసిన ఈ వర్షం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేటప్పుడు చాలా మందిని భయభ్రాంతులకు గురిచేసింది వానగండం ఇప్పటికీ పొంచి ఉండటంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక మంగళవారం తెల్లవారుజామున మొదలైన వాన అర్ధరాత్రి దాటిన కుండపోతగా కురుస్తూనే ఉంది ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది 33 ఏళ్ల నాటి రికార్డును నిన్నటి భారీ వర్షం తుడిచిపెట్టేసింది 1988లో తెలంగాణలో 83.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా తాజా సీజన్లో 110.2 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 18 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది 2002లో హైదరాబాద్ నగరంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా తాజాగా గ్రేటర్ పరిధిలోని హస్తినాపురంలో 28.08 సెంటీమీటర్ల శాతం వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ శివారు గట్కేసరిలో ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్లో భారీ వర్షానికి నాలాలు డ్రైనేజీలు మూసీ నది పొంగి పొర్లుతుంది లోతట్టు కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి చాలా చోట్ల రోడ్డు చెరువుల్ని తలపించడంతో ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో రామ్నగర్ విఎస్టీ లాంటి చోట్ల రోడ్లను బ్లాక్ చేశారు నగరంలో భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఇక తీవ్ర వాయుగుండంతో పాటు ఉపరితల ద్రోణి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది ఇటీవల కాలంలో నగరంపై నుంచి వాయుగుండం ప్రయాణించడం రికార్డుని చెబుతున్నారు రాబోయే 3 రోజులు హైదరాబాద్తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షానికి సామీర్పేట్ చెరువుతో పాటు ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారే హుస్సేన్ సాగర్లో పూర్తి ఎఫ్టీఎల్ 513.410 మీటర్లు కాగా మంగళవారం రాత్రికి సాగర్లో నీటిమట్టం ఎఫ్టీఎల్ని మించిపోయింది రాత్రి 8:30 ప్రాంతంలో నీటిమట్టం 513.700 మీటర్ల వరకు నీరు చేరింది దీంతో లోతట్టు కాలనీలు బస్తీలను జీఎంసీఎంసీలు అప్రమత్తం చేశాయి సో మొత్తం మీద ఈ వానతో 33 ఏళ్ల రికార్డు బద్దలైంది తెలంగాణలో దెబ్బకి రెడ్ అలర్ట్ ప్రకటించారు కేసీఆర్ అర్ధరాత్రి సమీక్షలు నిర్వహించారు దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అలా షేర్ చేయండి